భలే వాళ్ళు చెప్పారండి, అసలు గజ దొంగలు వచ్చి భద్రత గురించి మాట్లాడటం అంటే ఇదే. అంటే ఏ తాళం అయితే ఈజీగా పగలగొట్టగలమో అట్లాంటి ఆటల గురించి వాళ్ళు మెలకువలు నేర్పటం అనేది అలా ఉందండి. ఈఎస్ఐ స్కామ్ దొంగ, పేదవాళ్ళ దగ్గర నుంచి పేదవాళ్ళ కార్మిక బీమా సంస్థలో ఉన్న డబ్బులు దోచుకుపోయి పైల్స్ ఆపరేషన్ చేయించుకొని 72 రోజులు రమేష్ హాస్పిటల్లో పడుకొని 72 రోజులు కారేటటువంటి పైల్స్ అంత తిన్నావన్నమాట, అంత తిండి తిన్నావన్నమాట పేదవాళ్ళకి. అంత గూడు కట్టుకుపోయేలాగా, అంత పందిలాగా ఊరే అంత తిన్నావన్నమాట డబ్బులు ఆ చిన్నాయుడు. ఆ సంఘం డైరీ పాలు, సంఘం డైరీ పేదవాళ్ళ గేదెలు, ఆ గేదెలలో నుంచి వచ్చిన పాలను కాదా నువ్వు తిన్నది నరేంద్ర? రక్తం తాగేవా? ఆ పేదల రక్తం, గేదెల రక్తం కూడా తాగినటువంటి ఒక అడ్డగాడిది, అడ్డ గేదవి, మాళీ గేదవి నువ్వు వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చీకటి పాలన నడుస్తుందా? ఆంధ్రప్రదేశ్లో దుర్దినాలు నడుస్తున్నాయా? మహానాథు వేదికగా మీరు మాట్లాడినటువంటి అనైతికమైనటువంటి భాషకు ఇట్లా అనైతికంగానే మాట్లాడటమే సబబు అని మిమ్మల్ని ఇలా మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఏమాత్రం ఒక మనిషిగా మీరు పుట్టినటువంటి సంగతి జ్ఞాపకం ఉంచుకుంటే మనిషి భాషలో మాట్లాడండి అయ్యా, మానవుల్లాగా మాట్లాడండి అయ్యా, మనుషుల్లాగా మాట్లాడటం నేర్చుకోండి అయ్యా, అలా ప్రవర్తించటం నేర్చుకోండి అయ్యా. అడ్డంగా అక్రమాలు చేసి ఇష్టం వచ్చినట్టు తిని అడ్డంగా బలిసాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేస్తే ప్రజలు క్షమించరు నరేంద్ర, ప్రజలు క్షమించరు అచ్చెన్నాయుడు. నువ్వు అచ్చోసిన ఆంబోతులాగా నువ్వు ఊర్ల మీద పడి నీ ఇష్టం వచ్చినట్టు తెప్పి తిరిగి నీ ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే ప్రజలు క్షమించరు, అది మాత్రం గుర్తుపెట్టుకో అచ్చెన్నాయుడు. చండాలపమైనటువంటి వ్యాఖ్యలు, అది మహానాడు, అది మహానాడు కాదు, నేను నా దృష్టిలో అది మహాగోడు. మీ గోడు వినిపించుకోవటానికి పెట్టుకున్నటువంటి అది ఒక మహాగోడు, అది మోహనాడు, వ్యామోహనాడు, పదవి వ్యామోహనాడుగా మార్చినటువంటి అది ఎన్టీ రామారావు ఏర్పాటు చేసిన మహానాడికి ఈ మహానాడికి ఎంత తేడా. ఆ రోజు ప్రజలకు ఏం పెట్టాలా అని ఆలోచించేవాడు, ఈరోజు ఏమేమి వంటలు పెట్టి ప్రజలను అందరినీ దగ్గరికి తెచ్చుకొని వాళ్ళందరినీ వంటలు పెట్టి మోసం చేయడం నీ దగ్గర నుంచే ప్రారంభమైంది చంద్రబాబు. ఇలాంటి తిండిబోతులు, అక్రమార్కులు, దుర్మార్గులు, మీలాంటి వాళ్ళు వచ్చినట్ట జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది. వాడు మనిషో మరి అది అది అర్థం కానటువంటి మాటలు మాట్లాడతాడు. జగ్గడు దావోస్ పర్యటనట సింగడు నెల్లూరు వెళ్ళొచ్చినట్టు నన్ను చెప్తాడా మీ లోకేష్ బాబు? ఏ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంత